కేసు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మీరు కాస్త అలర్ట్గా ఉండాలి, ఓకేనా? మన సర్కిల్ గారి కూతురు ఎవరో కిడ్నాప్ చేశారట. హలో కంట్రోల్ రూమ్, సౌజన్ కాస్త స్ట్రైక్ చేయమని చెప్పండి. సాధారణంగా ఎన్ని గంటలకు స్కూల్ బస్ వస్తుంది? హౌస్ యువర్ వైఫ్ టేకింగ్ ఇట్? బాధపడకండి, వి విల్ ఫైండ్ హర్. డోంట్ వరీ, ఎలాగైనా కనబడదాం. ఓకే ఓకే మేడం. స్కూల్ వ్యాన్ వచ్చేంత వరకు పాప మొబైల్ గేమ్ ఆడుతూ ఉందంట. మొబైల్ అక్కడెక్కడా లేదని మన వాళ్ళు అందరూ అంటున్నారు. ఓకే, కానీ చాలా సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్లేదని అందరూ అంటున్నారు. అందుకని దట్ మీన్స్ వి నీడ్ టు ట్రేస్ ద జిపిఎస్. కమ్ ఆన్. చాలా దూరం పరిగెత్తావు కదా, ఆ పరుగు ఇక్కడతో ఆగిపోతుంది. సిటీకి చాలా దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతం. ఇక్కడ నుంచి 5 నిమిషాల దూరంలోనే వెస్ట్ మోర్ హాస్పిటల్ ఉంది. ఆ రితిక కూతురికి చాలా రోజులుగా కౌన్సిలింగ్ జరిగేది అక్కడే. నాయన ఒంటరిగా వచ్చినప్పుడే ఈ 4 హత్యలు జరిగాయి, సరేనా? అది ఎలాగో తెలుసా? నువ్వు నీ కుటుంబము మర్చిపోయిన ఒక పేరుని చెప్పనా? నవ్య, నవ్య జేవియర్. నీ పేరు? నవ్య. ఈ ప్రపంచం రితికా నమ్మేట్టు ఆ అమ్మాయి చనిపోలేచ్చా? నువ్వు ఇప్పుడు చూసిన వీడియో తనదే, నాయనతో కలిసి పుట్టిన నవ్య సేవియర్. నీకు అర్థమవుతుందా సామ్? సీరియల్ కిల్లర్ రూబన్ కాదు, పోలీస్ ఆఫీసర్ రితిక సొంత కూతురు అని ఈ క్లిప్ చెప్తుంది. ఏ తప్పు చెయ్యని నన్ను రితిక ప్రపంచం ముందు దోషించేసింది. నా కుటుంబం, నా ఆశలు నాశనం అయ్యాయి. అందుకేరా 13 ఏళ్ళు నిండిన తన కూతురు సీరియల్ కిల్లర్ అవ్వాలి? అది చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రితికాన్ని నేను చూడాలి. అలా ఊహిస్తున్నావా? ఆ
నేను చచ్చిన కూడా రుతిక నీతల ఇద్దరు కూతురులని నువ్వు కాపాడలేవురా? ఎవరున్నారా నీ వెనకాల? కాసేపు ముందు మా వెనకాల అన్నావు కదా. ఒక కుక్కలాగా కేసి వెనకాల తిరిగి కూడా ఎవరు అసలైన అంత కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు సామ్, తెలుసుకోలేవు కూడా. ఇక్కడ ఏమీ చూశాను రా, చూశాను. యాంటిసిపేటరీ బెయిల్ ఈరోజు గ్రాంట్ చేస్తారని అడ్వకేట్ చెప్పారు. అందువల్ల నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం పాసిబుల్ కాదని చెప్పారు. అయితే పదండి, మనం త్వరగా వెళ్ళాలి. ఏంటి సార్ సడన్ గా కలవాలన్నారు? నేను యాక్చువల్లీ కమిషనర్ ఆఫ్ సార్.
వీడేంటి ఇక్కడ? ది ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ఇస్ లుకింగ్ ఫర్ హిమ్. రితికా, రితికా, నువ్వు అనుకున్నట్టు లేదు సార్. జెవియర్, దిస్ కాన్ బి హర్. ఇది తను కాదు, ఇది ఫేక్ వీడియో. కాదు, వీడియో ఒరిజినలే, కానీ అందులో ఉన్న పాప నయన కాదు, నవ్య. నవ్య ఇప్పుడు ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఉబైద్ ఫోన్లో ఉన్న నవ్య పట్టుకున్న పేపర్ 2 రోజుల ముందు వచ్చింది. ఆ రోజు రాత్రి ఉబైద్ నా దగ్గరికి వచ్చే ముందు ఏ ప్లేసులకు వెళ్ళాడో నేను వాడి మొబైల్ ద్వారా ట్రాప్ చేశాను. ఇదిగో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఏరియాలో వాడు దాదాపు 3 గంటల పాటు గడపడం జరిగింది. సో అదే నవ్య ఉన్న లొకేషన్. ఇక మనకి ఎక్కువ టైం లేదు. ఉబైద్ మొబైల్ నా దగ్గర ఉందన్న విషయం ఆ కిల్లర్కు తెలిసిన, ఉబైద్ డెడ్ బాడీ పోలీసులకు దొరికిన, ఇక నవ్యను ఎప్పటికీ మనం చూడలేం. అయితే ఇక మేము బయలుదేరుతున్నాం. ఈ వీడియో లీక్ అవడానికి ముందు అడ్వకేట్ని కలవాలి. నయన కౌన్సిలింగ్ హిస్టరీ, తన మెంటల్ కండిషన్ని డీల్ చేస్తున్న డాక్టర్ అల్ఫెన్సా వారి అఫిడవిట్ కావాలి. అందుకని నేను రితికా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నో సామ్, నేను ఎక్కడికి రాను. ఐ హావ్ టు ఫైండ్ మై చైల్డ్. అయితే ఇప్పుడున్న మెడికేషన్ని కంటిన్యూ చేయండి, తర్వాత మనసుకు బాధ కలిగే విషయాల్ని అవాయిడ్ చేయండి. ఓకే డాక్టర్. సామ్. డాక్టర్, ఒక ఎమర్జెన్సీ విషయం, మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి. గివ్ మీ 2 మినిట్స్. ఓకే, నేను వెయిట్ చేస్తాను. అయితే మీరు 2 వీక్స్ తర్వాత కలవండి. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఆ కిల్లర్ని ఫాలో అవుతూనే ఉన్నాను. మేము ఆ రోజు వాటర్ రిజర్వాయర్ దగ్గర తవ్వి తీసినటువంటి 5 డెడ్ బాడీస్లో ఒక బాడీ అడల్ట్ది, పాతేసి చాలా కాలం అయింది. దాన్ని మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ రిజర్వాయర్ బెడ్లో కనిపించే మట్టి కాకుండా మన సిటీ యొక్క సదర్న్ పార్ట్స్లో కనిపిస్తున్న బెడ్రూమ్ సాయిల్స్ ట్రేసెస్ ఉన్నాయి. అప్పుడు ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు 90స్లో ఒకప్పుడు చాలా ఎన్విరాన్మెంట్ విషయమైన టైటన్ కెమికల్స్ అనే ఒక పేరున్న కెమికల్ ఫ్యాక్టరీ గురించి తెలుసుకున్నాను. మీరు ఒకసారి థింక్ చేయండి, ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపిస్తున్న కెమికల్ వేస్ట్ ఆ ఏరియాలో పెద్ద ఎన్విరాన్మెంట్ని ఇష్యూ చేస్తుంది. దానికోసమే ఊరి వాళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ ఆపడానికి కంపెనీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పెద్ద అమౌంట్ నుంచి ల్యాండ్స్ని కొంటున్నారు. కానీ వీళ్ళలో ఒకే ఒక వ్యక్తి లోకంలో ఇంకెవరికి తెలియని రహస్యాన్ని ఆ మట్టిలో దాచి ఉంచాడు. తను దొరికిపోతానేమోనన్న భయంతో అతను ఆ శవాన్ని ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో డంప్ చేశాడు. ఇక ఎవరూ వెతికి వెళ్ళడానికి ఛాన్స్ లేని రిజర్వాయర్ బెడ్లో దాన్ని దాచాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళ లిస్టే ఇది. ఆ లిస్టులో ఒక పేరు రెడ్ కలర్లో మార్క్ చేసి ఉంది. అతనే మనం ఇన్ని రోజులుగా వెతుకుతున్న సీరియల్.
సోఫియా, ద లవ్ ఆఫ్ మై లైఫ్. నన్ను ఒక మనిషిగా మార్చిన దేవత తనే. తను కన్ను మూసిన తర్వాత కూడా తట్టుకోగలిగాను. వీడి కోసం, నా నవీన్ కోసం. ఆ తరువాత వీడే నా లోకమయ్యాడు. మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగితే లెట్స్ ప్రే. నా మాట వినమ్మా, పరిగెత్తమ్మా, చెయ్యవలసిన నడు. అరే పరిగెత్తదంటే డాడీ డాడీ. ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు? అక్కడ నేను ఆడుకుంటూ ఉన్నాను. ఇంకాసేపు ఆడుకోపోయావా? అమ్మ తొందరపడి తీసుకొచ్చేసి. అమ్మ ఎప్పుడు అంతే. సరే నువ్వేం బాధపడకు, మనం ప్లేన్ లో కదా వెళ్తున్నాం. అవునమ్మా, కూర్చో. అంకుల్, అంకుల్ మీ పేరేంటి చెప్పండి. మీకు పేరు లేదా? అది ఇవ్వండి, చూస్తాను. ఏంటిది, ఇవ్వండి. అంకుల్ మీరు ఎందుకు నవ్వట్లేదు? నవ్వండి, ఇలాగూ నవ్వండి. అంకుల్ మీరు నవ్వరా? మీరు ఎందుకు నవ్వట్లేదు? నవ్వండి అంకుల్, ఒకసారి నవ్వండి చూద్దాం.